ఎన్టీ రామారావు గారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినటువంటి టైంలో 7 కొడుకులు 6 కోడళ్ళు 4 కూతుళ్ళు 4 అల్లుళ్ళు ఉండి కూడా ఎవరు ఆయనకి సహాయం చేయలేదు, కనుకనే సహాయం మీరు చేశారు, ఆయనకి సేవలు అందించారు మీరు అనేటువంటి కృతజ్ఞత, మంచి సదభిప్రాయం ఉండి మీ మీద ఇంకా ఎక్కువగా మనసు పెంచుకున్నారు ఎన్టీ రామారావు గారు అనేటువంటిది ఒకటి అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఇందులో జరిగిన వాస్తవాన్ని అదే టైంలో మీరు ఆయనకి సపరిచర్యలు చేసే సమయంలోనే కొంతమంది మిమ్మల్ని అటు చంద్రబాబు మనుషులు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకులకు సంబంధించిన మనుషులు కావచ్చు, ఎవరో కొంతమంది మిమ్మల్ని కిడ్నాప్ చేసి కొంతకాలం మిమ్మల్ని బెదిరించి అన్నగారింటికి కానీ ఎన్టీ రామారావు గారి దగ్గర రావడం కానీ చెయ్యొద్దు, రావద్దు మీరు అని చెప్పి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి రాసేయ్యా, నిజం రాసేయ్యా. అదైతే వాస్తవం, నేను వస్తున్నాను గనుక ఆ సమయంలో నేను నిజానికి ఒక ఉద్దేశంతో వచ్చాను. ఎన్టీఆర్ గారు బయోగ్రఫీ రాద్దామనే మంచి ఉద్దేశంతోనే నేను రావటం జరిగింది. ఆయన చరిత్ర రాయాలని చాలా ఇష్టం నాకు. ఆ సమయంలో సాటర్డే సండే 2 రోజులు నేను మెటీరియల్ సేకరించుకోవడానికి ఎన్టీఆర్ గారి దగ్గరికి వస్తూ ఉండేదాన్ని. ఆ విధంగా మా ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగింది, ఒక అనుబంధం పెరిగింది. దాని మీద ఎన్టీఆర్ గారు చాలా నన్ను ఇష్టపడటం ప్రారంభించారు. ఎందుకంటే నాకున్నటువంటి సంస్కృత తర్వాత ఆంధ్ర భాష పరిజ్ఞానం, నా చదువు, ఇవన్నీ కూడా ఆయన బాగా ఇష్టపడ్డారు. అట్లాంటి పరిస్థితుల్లో నన్ను దాంతో పేపర్లో కూడా వచ్చినట్టుంది అప్పుడు మా ఇద్దరు అనుబంధాన్ని గురించి. దాని మీద ఎన్టీఆర్ గారు నన్ను కిడ్నాప్ చేసిన మాట వాస్తవమే, కిడ్నాప్ చేసిన మాట వాస్తవమే, మాధవరెడ్డి గారి మనుషులు చేశారు. మాధవరెడ్డి గారి అంటే చంద్రబాబు ప్రోద్బలంతోనే చేసి ఉంటారు కదా, అది కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎవరిని నేను ఇంతవరకు చెప్పలేదు అనలేదు. అందువలన ఏదైనా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా దాని వెనక. అట్లా చేసి తర్వాత ఒక రోజంతా ఉంచారు. దాంతో ఎన్టీఆర్ గారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఆయన ఆమెను చూసే వరకు నేను ఇట్లాగే ఉంటాను, నేను అన్నము నీళ్లు ఏమీ నేను తాగను, లక్ష్మి నాకు కనపడాలి అంటే ఎంత అనుబంధం మా ఇద్దరి మధ్య ఉందో చూడండి. మా ప్రేమ నిజంగా అది ఒక అమరమైనటువంటిది. అది వీళ్ళకి ఎవరికి చెప్పినా అర్థమయ్యేది పడదు అసలు. ఎందుకంటే ఈ లౌకిక ప్రపంచంలో వీళ్ళంతా కూడా ఒక కమర్షియల్ జీవితాలు జీవిస్తూ ఉన్నారు, అలాగే ఒక కల్మష రాజకీయ వాతావరణంలో బతుకుతూ ఉన్నారు. వీళ్ళకి స్వచ్ఛత గురించి ఇంత చెప్పినా కూడా అర్థం కాదు, కుటుంబ సభ్యులకి అర్థం కాదు, అల్లుళ్ళకి అంతకంటే అర్థం కాదు. అది మా ఇద్దరికే తెలుసు, మా మనసులకి తెలుసు, మా జీవితాలకు తెలుసు. ఇద్దరం ఒక ఆదర్శమైన బాటలో నడిచినటువంటి వాళ్ళం. అందుకని అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం కనుక మేము ఒక్క రూపాయి కూడా ఎన్టీఆర్ కానీ నేను కానీ ప్రజల సొమ్ము కానీ పార్టీ వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి మేము ముట్టుకోలేదని సగర్వంగా ఇప్పటికి కూడా మేము చెప్పుకుంటున్నాము. తెలుగు పాపులర్ .com ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ తెలుగు పాపులర్ .com సబ్స్క్రైబ్ చేయండి. డొక్కు సైకిల్ ఎక్కువ వచ్చిన వాడు ఈరోజు పత్రిక MD అయ్యాడు.